జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని ఈ రాష్ట్ర ప్రజలు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నేను చెప్తూనే వచ్చాను. దానికి తగ్గట్టుగానే ఈరోజు 150 సీట్లకు పైగా ఆధిక్యంలో ముందుకు వెళ్తుండడం చూస్తుంటే మరి మీకే అర్థమవుతుంది రాజన్న రాజ్యం కోసం ఈ రాష్ట్ర ప్రజలు ఎంతగా ఎదురు చూస్తున్నారని. జగనన్న పాలనలో మళ్ళీ ప్రజలు రాజశేఖర రెడ్డి పాలనలో లాగా సంతోషంగా ఉంటారు, ఏ కష్టాలు లేకుండా అనేక సంక్షేమ పథకాలతో అందరూ సుఖంగా ఉంటారని కూడా గ్యారంటీ ఇవ్వగలను. అండ్ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నాను, పసుపు కుంకుమ అని చెప్పి ఆడవాళ్ళని లాస్ట్ మినిట్ లో 4 చెక్కులు ఇచ్చి మోసం చేయాలనుకున్నాడు. కానీ ఆడవాళ్ళు అవి వాళ్ళకి రావాల్సిన డబ్బులేని తీసేసుకొని ఏ విధంగా ఉప్పు కారం పూసాడో చంద్రబాబు నాయుడుకి మీరు అందరూ చూశారు. బాయ్ బాయ్ బాబు, అండ్ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో కానీ బయట నా గురించి కూసిన ఎదవలకు చెప్తున్నాను, నేను ఐరన్ లెగ్, నేను గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కారు అని చెప్పిన ఎదవలందరికీ ఈ రోజు తెలిసిందా నేను గోల్డెన్ లెగ్ మంచి పనిచేస్తాను, పార్టీ కోసం పనిచేస్తాను. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసిన అన్యాయాలకి, అరాచకాలకి, కుట్రలకి భూస్థాపితం కాబోతుంది. ఖచ్చితంగా నా ఉసిరు చంద్రబాబు నాయుడికి తగిలిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో రూల్స్ కి విరుద్ధంగా కాల్మనీ సెక్స్ రాకెట్లు అన్యాయమైన ఆడవాళ్ళకి అండగా నిలబడినందుకు నా మీద బురద చల్లి నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను మరి మహిళా సాధికారత పార్లమెంటు సదస్సుకి పిలిచి నన్ను డీటైన్ చేసి 24 గంటలు నన్ను ఎలా హింసించారో మీ అందరూ చూశారు. ఈరోజు అందరూ కూడా నాకు భగవంతుడి ఆశీర్వాదాలతో పాటు, ప్రజల ఆశీర్వాదంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వాదంతో నేను కూడా గెలవడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి, మా అందరికీ మంచి రోజులు వచ్చాయి. జై జగన్! జై జగన్! నన్ను ఎమ్మెల్యేగా కోరుకుంటున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ప్రతిపక్ష నాయకులకి ఫండ్స్ ఇవ్వకుండా ఏ విధంగా వాళ్ళని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారో మీరు తెలుసుకోవాలి. మీకోసం నా సాయశక్తుల, నా చారిటబుల్ ట్రస్ట్ ద్వారానే కాకుండా మా ఎంపీల ద్వారా నేను చేయగలిగింది చేశాను. జగనన్న ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఈ నగిరి నియోజకవర్గాన్ని మారుస్తానని ప్రతి కుటుంబానికి చెప్పాను. వాళ్ళు నమ్మి నన్ను ఆశీర్వదించినందుకు నగిరి ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కాల్మనీ సెక్స్ రాకెట్ లో ఆడవాళ్ళని వ్యభిచార కూపంలో దించినందుకు తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద నేను చేసిన యుద్ధానికి నన్ను రూల్స్ కి విరుద్ధంగా 1 ఇయర్ సస్పెండ్ చేశారు. అండ్ కోర్టు నాకు ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చి అసెంబ్లీలోకి తీసుకోమన్నా కూడా కోర్టును కూడా అవమానపరిచి ధిక్కరించి నన్ను మళ్ళీ తీసుకోకుండా 1 ఇయర్ ఎలా ఏడిపించారో మీ అందరూ చూశారు. అలాగే మహిళా పార్లమెంట్ సదస్సుకి నన్ను పిలిచి 24 గంటలు నన్ను పోలీసులతో కిడ్నాప్ చేయించి ఎలా డీటైన్ చేశారో మీ అందరూ చూశారు. నా ఉసిరే చంద్రబాబు నాయుడికి తగులుతుందని ఆ రోజు చెప్పాను, ఈరోజు అదే జరిగింది. అండ్ రోజా ఐరన్ లెగ్, ఆవిడ గెలిస్తే ప్రభుత్వం రాదు అన్న ఎదవలందరికీ ఈరోజు తెలుసుకోవాలి, జగనన్న బంపర్ మెజారిటీతో ఏ విధంగా ప్రభుత్వాన్ని నిర్మించుకుంటూ రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తున్నాడో చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిచి చూడాలి. ఆయనతో ఉన్న అందరూ కూడా కళ్ళు తెరిచి చూసుకోవాల్సిందిగా చెప్తున్నాను. అదే కాకుండా ఈరోజు నగిరిలో ఎలా అయితే 5 మందిలో ఒక్కదానైనా నన్ను అసెంబ్లీకి రాకుండా చేయాలని కంకణం కట్టుకొని ఎన్ని రకాలుగా నీతిమాన రాజకీయాలు చేసినా కూడా నగిరి నియోజకవర్గ ప్రజలు నన్ను ఆడపడుచుగా గౌరవించి అభిమానించి మళ్ళీ నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నందుకు వాళ్ళకి నేను చేతులెత్తి నమస్కరిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి రాష్ట్రాన్ని ఓటు నోటు కేసుతో అవమానం పాలు చేయడమే కాకుండా రాజధాని భూముల్ని ఏ విధంగా లాక్కొని రైతుల నోట్లో మట్టి కొట్టడమే కాకుండా 6 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాల ఆడపిల్లల్ని రేప్ చేయిస్తుంటే కూడా కేసులు పెట్టకుండా అఫీషియల్స్, వనజాక్షి లాంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నా చూస్తున్న చంద్రబాబు నాయుడికి మహిళా దెబ్బ ఎలా ఉందో ఈరోజు తెలుసుంటుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈ రోజుతో భూస్థాపితం అవుతుంది, మళ్ళీ లేచే పరిస్థితి కూడా ఉండదని తెలియజేసుకుంటున్నాను. అసలు వడ్డీతో సహా డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని చేయకుండా మోసం చేసి వాళ్ళని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళని కోట్ల చుట్టూ తిప్పించిన చంద్రబాబు నాయుడు లాస్ట్ 2 ఇయర్స్ వడ్డీ లేని రుణాలు కూడా ఇవ్వకుండా చివరి నిమిషంలో 4 చెక్కులు ఇచ్చేస్తే ఆడవాళ్ళు మోసపోతారు, నాకు ఓట్లేస్తారనుకున్న చంద్రబాబు నాయుడికి పసుపు కుంకుమ ఇచ్చిన అదే చంద్రబాబు నాయుడికి ఉప్పు కారం పెట్టి ఆడవాళ్ళు అమాయకులే కాదు, మోసం చేస్తే తాట తీస్తారని కూడా తెలియజేశారు. ఈరోజు
ఈ జిల్లా వాసులు ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గురించి తెలుసు. ఈ జిల్లాకు ఆయన చేసింది శూన్యం. అండ్ ఈ జిల్లాలో పుట్టి ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ జిల్లాకు ఆయన ఒరగబెట్టింది ఏం లేదు, యువతకు కానీ రైతుకు కానీ మహిళకు కానీ. కాబట్టి ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగానే ఉంటారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దూరపు కొండలు నునుపు అని గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడును నమ్మి ఓట్లేసిన మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా ఆయన ఏ విధంగా మోసగాడు అనేది తెలుసుకొని అతనికి బుద్ధి చెప్పాలని జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపిన విధానం మనం చూడాలి. అండ్ ముఖ్యంగా రాజధానిలో నేను ఏదో చించేశాను, అసలు ప్రపంచ స్థాయిలో రాజధాని కట్టాను అని అబద్ధాలు చెప్పే చంద్రబాబు నాయుడికి నువ్వు చెప్పేవి అబద్ధాలు అని ఆయన కొడుకు లోకేష్ ని ఓడించడం ద్వారా ప్రజలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది.